లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఒక మాట గమనిస్తాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళేరి మాట గమనించండి. కీర్తనలు 20, కీర్తనలు 20:5 వచనం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాం, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. తర్వాత 6 వచనం. యెహోవా తన అభిషక్తిని రక్షించి నాకు ఎప్పుడు తెలియను, రక్షణార్థము తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. మరొక మాట 2వ వచనం. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును. కీర్తన 3:4 వచనం. కీర్తనలు 3:3 కీర్తనలు 4 వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. పేదలకు చాలామందికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి గుణము ఏంటిదంటే ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళడం, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం వాళ్ళకున్నటువంటి మంచి అలవాటు. ఎందుకు మందిరానికే వెళ్ళి ప్రార్థన చేయాలా? ఇంట్లో ఉండి కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఇతరులలాగా చేయలేదు. ఇది మనకు అలవాటు, ఇది మనకున్నటువంటి లక్షణం, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోవడం. కానీ ఇతరులకు ఉన్న అలవాటు ఏంటంటే దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేయడం. వాళ్ళకున్నటువంటి పరిస్థితి ఏదైనప్పటికీ సైతం దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి దేవునితో పంచుకోవడం వాళ్ళకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మంచి అలవాటు. కారణం ఏంటంటే వాళ్ళ నమ్మకం, లేకుంటే వారి విశ్వాసం. దేవాలయంలో దేవుడు ఉన్నాడు, దేవాలయంలోనికి వెళ్తే దేవుడు మన వాళ్ళకిస్తాడు, దేవాలయానికి వెళ్తే దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు, అక్కడికి వెళ్తే దేవుడు నాతో మాతో మాట్లాడతాడు, దేవుడు మా స్వరాన్ని లేకుంటే మా మనవి మా ప్రార్థన ఆలకిస్తాడు. దేవాలయంలో నుండే మేము మా అక్కర తీర్చబడతాం, తీర్చబడతాయి అనేది వాళ్ళకు ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, లేక నమ్మకం. అందుకే నా పితరులు చాలామంది ఎక్కడికి వెళ్ళారు, దేవుని మందిరానికి వెళ్ళారు. యొక్క వాక్యంలో మనం చూస్తే ఇక్కడ కూడా ఏమైంది, ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఆధారం ఏంటి, దేవుని మందిరానికి వెళ్ళారని అంటే లేఖనాలు చాలా చోట్ల రాయబడ్డాయి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళొచ్చుండగా. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళొచ్చుండగా. ప్రార్థన కాలమున పగలు 3 గంటలకు ప్రార్థన కాలం, గమనించండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆలకిస్తుంది తెలుసు కాబట్టి కీర్తన 20లో చదువుకున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అని చదువుకున్నాం. ప్రార్థనలన్నీ కూడా దేవుడు
సఫలం చేస్తాడు. పరిశుద్ధాకాశం నుండి ఆయన వారికి ఉత్తరం ఇస్తాడు. పరిశుద్ధాకాశంలో నుండి దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. కీర్తన 3లో చదువుకున్నప్పుడు కీర్తన 3:4 నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతము నుండి ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు ఉత్తరం ఇచ్చేవాడు ఆయన. తర్వాత అంటే రేమని కీర్తనలు 20 2వ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను. మనకు ఉత్తరం ఇచ్చేది పరిశుద్ధ ఆకాశంలో నుండి, పరిశుద్ధ పర్వతం నుండి. సహాయం చేసేది పరిశుద్ధ స్థలంలో నుండి. తర్వాత ఆదుకునేది సీయోనులో నుండి, సీయోనులో నుండి నిన్ను ఆదుకొను గాక అని రాయబడింది. దేవుడు మనకు ఉత్తరం ఇచ్చేవాడు, దేవుడు మనకు సహాయం చేసేవాడు, దేవుడే మనకు మనల్ని ఆదుకునేవాడు. యెషయా గ్రంథం 26లో చదువుకుంటాం, యెరూషలేములోనే మీరు ఆదరింపబడ్డారు అంటే చదువుకుంటాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు యెరూషలేములోనే మీరు ఆదరింపబడ్డారు అని రాయబడింది. గుర్తించిపోయారా? ఆయన పరిశుద్ధ పర్వతంలో ఉండి ఆయన మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ పర్వతంలో నుండి మనకు ఉత్తరం ఇస్తాడు. సియోన్లో నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడు. యెరూషలేములో నుండి ఆయన మనల్ని ఆదరిస్తాడు. కాబట్టి ఆదరణ పొందే స్థలం, సహాయం పొందే స్థలం, తర్వాత ఆదుకోబడేటువంటి స్థలం, దేవునికి ఉత్తరం సమాధానం జవాబు పొందేటువంటి స్థలం, దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలం. అందుకే దేవుని యొక్క వాక్యం ఏర్పడింది, ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళేది అని రాయబడింది. దానియేలు క్లిష్టమైన పరిస్థితుల్లో దేవాలయం వైపు తన ముఖాన్ని నిలిపి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దినములకు ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు, అనుభూతి గలవాడు దానియేలు. గమనించండి, అందుకని దావీదు సైతం తన క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి దేవునికి మొక్కినట్టు సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయంలో మనము చదువుకుంటాం. విధంగా బత్షెబకు పుట్టినటువంటి కొడుకు కాయల పడినప్పుడు, అనగా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఉపవాసం నుండి ప్రార్థన చేశాడు. బిడ్డ చనిపోయిన వినగానే తను లేచి స్నానం చేసి వేరే వస్త్రం ధరించి దేవాలయంలోనికి వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్తుంది. కీర్తికను మరొకరు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నా తన్నప్పుడు నేను సంతోషించుతుని అంటాడు. అందుకని మరోచోట కీర్తనకారు చెప్పే మాట, భక్తి గుడారం కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నాకు ఎంత ఇష్టం అంటాడు. అందుకంటారా, యావనం ఒక దినం గడపట 1000 దినాల కంటే శ్రేష్టం అంటాడు కదా. అందుకని దేవుని యొక్క మందిర ఆవరణమును ప్రేమించినటువంటి భక్తుల యొక్క జీవితం ప్రశస్తమైంది. దేవుని యొక్క సరిదారిని వాళ్ళు ప్రేమించారు, అందుకని వాళ్ళు సహాయం పొందారు, అందుకని వాళ్ళు ఆదుకోబడ్డారు, ఆదరించబడ్డారు, దేవుని దగ్గర నుంచి సమాధానం పొందారు. కాబట్టి దేవుని మందిరము, దేవుని సన్నిధి అనేటువంటి స్థలాన్ని వాళ్ళు ఎంతో ప్రేమించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు సోదర సహోదరి, ఉదయకాలం పూట గుర్తించి దేవాలయానికి వెళ్తాను, దేవుని మందిరానికి వెళ్తాను, దేవునింటిని ప్రేమిస్తానని చెప్పడం, గుర్తించడం చాలా అవసరం. అన్న సైతం తన ఇంట్లో కూర్చొని తాను ప్రార్థన చేయలే. దేవుని మందిరంలోకి వెళ్ళి బౌద్ధ క్రాంతురాలి. కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థించినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థించింది, ఇంట్లో ఉండి ప్రార్థన చేయలే. లేకుంటే నాకు వచ్చు కాబట్టి, నాకు చాలా తెలుసు కాబట్టి అనుకోలే కదా.
అందుకని దేవుని మందిరానికి వెళ్ళింది. తన క్లిష్ట పరిస్థితుల్లో, తన కష్టకాలంలో, తనకున్నటువంటి ఇరుకులో, తనకున్నటువంటి ఇబ్బందిలో, నిందాస్పదమైనటువంటి జీవితంలో, తనకున్నటువంటి అక్కడ తీర్చుకోవడానికి తను అక్కడ తీర్చబడుతుందని గుర్తించింది. ఎక్కడ నుంచినగా దేవునికి సన్నిధిలో నుండి, దేవుని యొక్క మందిరంలో నుండి. ప్రేమటువంటి సహోదరుడా, ఇదే కాలం పూట దేవుని యొక్క మాటలు గుర్తించు. దేవుని మందిరాన్ని ప్రేమించేటువంటి అలవాటు కలిగి ఉంటున్నావా? లేకుంటే ఏదో ఇంట్లో కూర్చుండి నా మట్టుకు నేను ఏదో చేసుకుంటున్నటువంటి అనుభూతిని కలిగి ఉన్నావా? అలాగే దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. చాలామంది భక్తులు అనుకుంటారు, దేవుడు ఎక్కడ కూర్చొని చేసిన ప్రార్థన వింటారులే, దూరం ఎందుకు ప్రయాసపడడం అవసరమా అనుకుంటా. ఈ ఆసక్తిని చూసేవాడిని దేవుడు, నీ హృదయాంతరంగ వైఖరిని చూసేవాడిని దేవుడు. అందుకని దేవుని యొక్క వాక్యం గమనించండి. దేవుని మందిరానికి వెళ్తాం అన్న వలె, దావీదు వలె, దానియేలు వలె, మన పితరులు అనేకుల వలె దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం, దేవుని సన్నిధిని ప్రేమిస్తాం. పేతురోహన్లు ప్రార్థన కాలమున పగలు 3 గంటలకు దేవాలయానికి ఎక్కి వెళ్ళారు. ఇక్కడ కూడా మనుషులు ఇద్దరు ఏం చేస్తారంట, ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయంకు వెళ్ళరి అంటాయబడింది. కాడ ఈ నా విశ్వాస జీవితంలో దేవాలయానికి వెళ్తాం. ఆదరణ, సహాయం, సమాధానము, ఆదుకోబడేటువంటి ఉద్ధరించబడేటువంటి స్థలమే అది దేవుని యొక్క మందిరంలో నుండి, దేవుని యొక్క సన్నిధి ఉండేటువంటి స్థలంలో నుంచి అవి మనం పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమిస్తావా దేవుని మందిరాన్ని? దేవునిని ప్రేమించే అనుభూతి అలవాటు కలిగించినా లేకపోతే అలవర్చుకో, అలవర్చుకుందాక. దేవుడు పరిశుద్ధ పర్వతం నుండి సహాయం చేస్తున్నాడు, దేవుడు పరిశుద్ధ స్థలంలో నుండి ఆదుకుంటున్నాడు, సీయోనులో నుండి పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం చేస్తున్నాడు, సీయోనులో నుండి ఆదుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో నుండి మనకు ఆదరణ గ్రహిస్తున్నాడు దేవుడు. అందుకనే ప్రార్థనలన్నీ కూడా సఫలం చేస్తున్నాడు. అందుకనే ఇజ్రాయెల్ దేశంలో ఏడుపులకు కూడా ఉంది కదా, అందు గురించనే యెరూషలేములోనికి వెళ్ళి ప్రజలు ఏం చేస్తారు, దేవునికి ప్రార్థన చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటారు వాళ్ళు. అందుకని అక్కడికి వెళ్తే వారు అక్కడ తీర్చబడుతున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థిస్తారు. ఈ రోజుల్లో దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఆధిక్యత దేవునికి పోయి ప్రార్థన చేయడం. అలాంటి అనుభూతి కలిగి ఉన్నావా? లేకపోతే ఒక గుర్తించి ప్రభుకు అప్పగించుకుంది, వాటి అనుభూతి నాకు దయచే. మింటిని ప్రేమించటకు, మీ సన్నిధి స్థలాన్ని ప్రేమించటకు నాకును కూడా నేర్పించమని ప్రభుత్వంలో ప్రార్థించి ముందుకు కొనసాగుతాం. ఒకళ్ళు ముందుకు వస్తాం, ప్రార్థనలేకేపిస్తాం, ప్రభు మాత్రం ముందుకు కొనసాగుతాం.